చూడండి ఒకసారి, 21 22 21 బాగా వినండి. ఈయన ఇంట్రడక్షన్ చెప్తున్నాను, జాగ్రత్త అండి. ఈయన ఎవరో చెప్తారు మీకు ఈయన ఇంట్రడక్షన్. ఈయన ఒక దైవజనుడు, అర్థమవుతుందా? పిల్లల్ని అల్లరి చేయనీకన్నమ్మా ప్లీజ్. ఈయన ఒక దైవజనుడు. ఈయన ఎవరో ఒక దైవజనుడు. ఈ దైవజనుడికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చాడు. ఈయనకి ఇచ్చిన వరం ఏంటంటే, నువ్వు ఎవరిని ఎత్తిమే చేస్తే వాడు భస్మం అయిపోతాడు, నువ్వు ఎవరిని దీవిస్తే వాడు దీవింపబడతాడు, ఎవరిని శపిస్తే వాడిని శపింపబడతాడు అనేసి ఒక వరం ఇచ్చాడు. అంటే ఎవరిని దీవిస్తే వారు దీవింపబడతారు, ఎవరిని శపిస్తే వారు శపింపబడతారు అనేటువంటి ఒక ప్రత్యేకమైన వరం దేవుడు ఎందుకు అతనికి మాత్రమే ఇచ్చాడు. మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికి ఇవ్వలేదండి. ఈనాడు సేవకులు కూడా వచ్చేయమంటారంటే, నేను ఎవరిని దీవిస్తా అని దీవింపబడతాడు, ఎవరిని శపిస్తా అని శపింపబడతాడంటే, యేసుకు శపించాడా దీవించాడా? ఆయన సిలివేసేసి వాళ్ళని ప్రభువా ఈ భయంకరమైన వ్యక్తులందరినీ కూడా ఒక్క పాటున చంపే అన్నాడా? దైవజనుడికి ఇష్టం లేదనుకోండి, సపోజ్ అతను శపించేస్తారా? అది క్రైస్తవుడికి తగినది కాదు. కానీ ఒక ప్రత్యేకమైన వరం ఇతనికి ఇచ్చాడండి. ప్రత్యేకమైన వరం ఇతనికి ఇస్తే ఈ వరాన్ని దేవుని పిల్లలను శపించడానికి బయలుదేరాడండి మహానుభావుడు. ఏ దేవుడైతే తన పిల్లల రక్షణార్థమై ఇతనికి ఒక వరం ఇచ్చాడో ఆ దేవుని పిల్లలనే శపించడానికి బయలుదేరిపోయాడు. ఏ దేవుడైతే తన పిల్లలకు ఆత్మీయ ఆహారాన్ని పెట్టాలని అతనికి వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యాన్ని ఉపయోగించుకుని వాళ్ళ పిల్లల్ని తినేస్తున్నాడు వాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన పిల్లలు పోషించమని వాడికి జీతం ఇస్తున్నాం అనుకోండి, సపోజ్ జీతం ఇస్తున్నప్పుడు ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మానేసి సెల్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాం ఒక పిల్లడు ఒక బిట్ల మీద జారిపోయాడు అనుకో, ఎవరిని ఏమంటారు? నీకు జీతం ఇచ్చి ఆ పిల్లడు నీ చేతిలో పెట్టి నీ జాగ్రత్తగా చూసుకోమంటే పిల్లడేమో పడిపోతావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు బాధ్యత మరిచిపోయి సెల్ ఫోన్లో ఊసులాడుతున్నావు అని ఎమ్మటనే ఉద్యోగులను తీసేసిన వాళ్ళు ఉన్నారు, చంపేసి ఇంటికి పార్సల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసులేదు మీకు. ఇప్పుడు ఆ దైవజనుడికి దేవుని పిల్లలకు సేవ చేయమని ఒక ప్రత్యేకమైన వరం ఇస్తే, ఏ దైవజనుడైతే ఏ దేవుడైతే అతనికి వరం ఇచ్చాడో ఆ దేవుని పిల్లలను శపించటానికి మరొక రాజు ఫుర్మాయిస్తాడు. ఇతనికి డబ్బిస్తానంటాడు, ధనమిస్తానంటాడు. ఆ తుచ్చమైనటువంటి ఆ ధనానికి ఆశపడినటువంటి ఆ బిలాము అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే, ఉదయాన్నే లెగుస్తాడు. ఎందుకు? దేవుని పిల్లలను శపించటానికి బయలుదేరతాడు. చదవండి ఇప్పుడు. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. దేవుని కోపం ఏమైందట? రగులు కొంది. దేవుని పిల్లలు శపిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడండి, ఒప్పుకోడు. రైట్. దేవుని కోపము రగులుకునెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచేను. అతడు తన గాడిదనెక్కిపోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచాను. ఎవరు చూశారట? ఎవరు చూశారు? గాడిద చూశాడా? గాడిద మీద ఉన్న దైవజనుడు చూశాడా? గాడిద చూశాడా? గాడిద చూసిందా లేకపోతే గాడిద మీద ఉన్న అడ్డగాడి చూసారా? రైట్. అయితే గాడిద గంత కట్టారు తెలుసా? ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి. గంత కట్టిన గాడిద కనబడుతుందా? గంతలు లేని గాడిద కనబడుతుందా? గంత కట్టిన గాడిదేమో అతన్ని మోస్తుంది. ఇతనికి ఏమీ గంతలేమి కట్టబడలేదు. కానీ గంత కట్టినటువంటి గాడిద చూసిందంట ఎవరిని? దేవుని దూతనే. వీడు ఎదరకొస్తే ఒక్క ఏటిని వేసేద్దాం అనేటువంటి ఉద్దేశంతో గాడిదని కాదు సుమ్మ, గాడిద మీద ఉన్నటువంటి అడ్డగాడిదని.
ఒక్క ఏడునే చేద్దామని చూస్తుంది అంటే, ఒక్క ఏడునే చేద్దామని చూస్తుంది అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమండి అసలు కనబడితే ఎవరికి కనబడాలే? బిలాం కనబడ, ఎందుకు కనబడతలేదు? ఎందుకు కనబడతలేదు? ఆ మోయాబు రాజు ఇచ్చేటువంటి కానుకల మీదే మనసు ఉంది అతనికి. డబ్బు అనేటువంటి ఆ యొక్క అతని కళ్ళకు పొరలు కమ్మేసి కనబడతలేదు. అర్థమవుతుందా? కనబడతలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాము, దిగంబరగానే అక్కడికి వెళ్ళిపోతామని సూత్రులు అయితే చెప్తారు తప్ప, డబ్బు ఉందంటే ఎవరైనా కనబడతారా చెప్పండి? ఈయనకు కూడా ఎవరు కనబడతలేదు. కనబడకపోయేసరికి ఎదురుగుండ ఏముంది? అతని మరణం ఉంది. అతని మరణం ఉండడం వలన తన యజమాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశముతో గాడిద చూసిందంటండి. ఎంత విశ్వాసం అండి దానికి! మీరు అనుకుంటా ఉంటారండి, నిజంగానే కొన్ని జీవులు మన మీద చాలా విశ్వాసం చూపిస్తూ ఉంటాయండి, చాలా విశ్వాసం చూపిస్తూ ఉంటాయండి, మనకు అర్థమవుతుంది కదా. కొడుక్కేమో పొలం తీసుకొచ్చి శుభ్రంగా పెట్టేసి వాడు తినకపోయాడనుకో, సపోజ్ నోట్లో కుక్కేసి మరి నా బిడ్డే బాబా అనేసి ఇంట్లోకి తీసుకెళ్ళి ఏసీ ఏసీ పడక మీద పడుకోబెట్టుకుని మరి కాలు నొక్కుతామండి. అది తినేగా మిగిలినటువంటి ఎంగిలి మెతుకులు ఉంటాయి చూడు, ఆ తిన్న ఎంగిలి మెతుకులు తీసుకెళ్ళి ఏం చేస్తావంటే కుక్కకు పడేస్తాను, కుక్కకి. అరే నువ్వు తినేగా ఉన్నటువంటి మెతుకులు ఏం చేస్తావు? కుక్కకు పడేస్తావు. కొడుకైనా నిన్ను ఒకరోజు బయటికి గెంటేస్తాడేమో, కానీ కుక్క మాత్రం చాలా విశ్వాసంతో ఉంటుందని మీకు తెలుసు. అర్థమవుతుంది? ఎక్కడో ఉన్నాడు అనుకోండి, సపోజ్ అతని శబ్దం కుక్కింటదండి, తన యజమాని వచ్చేస్తున్నాడని ఎంత సంతోషాన్ని వ్యక్తపరుస్తుందండి, అరిచేస్తుందండి, అరిచేస్తుంది. ఎవరొస్తున్నారు, ఎవరొస్తున్నారు? నా యజమాని వస్తున్నాడు, నాలుగు ఎంగిలి మెతుకులు పడేసినటువంటి నా యజమాని నాకు వస్తున్నాడు. చూసారా? లోపల ఉన్న కొడుకు వస్తాడా? పొట్లాలు ఉంటే వస్తాడు నీ దగ్గరికి. పొట్లాలుంటే లాలాలు పరిగెట్టుకుని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత పొట్లంలో కొంచెం ఒరే కొంచెం ఎట్రా అన్నామనుకో, సపోజ్ అంటాడంట, కొంచెం కూడా అట్ట నీకు అంటాడు, ఒరే స్వార్థం కూడా అంటారా అంటారా? ఏమండి కుక్కకున్న విశ్వాసం గొప్పది, గాడిదకు తన యజమాని నాలుగు పడకలు పడేసాడండి బిలాము. బిలాం పడకలు పడేస్తే గాడిద రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. చూడండి అక్కడ చూడండి ఏమంటుంది, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను. కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయాను, త్రోవను విడిచి పొలములోనికి పోయానా. బిలాము గాడిదను దారికి మలపవలనని దాన్ని కొట్టగా, దారికి మలపవలంటే నేను ఏ దారిలో వెళ్తున్నానో ఆ దారి మానేసి నువ్వేం చేస్తున్నావు, పక్క వెళ్ళిపోతున్నావు. అది ఎందుకు వెళ్తుంది? ఇతను రక్షించడానికి. ఈడేమనుకుంటున్నాడు, నేను నడిపే విధంగా నువ్వు వెళ్తలేదు అనేసి దాన్ని కొట్టేస్తున్నాడటండి. మనకి ఎద్దులు బండ్లు తోలుతూ ఉంటాం కదా, ఎద్దులు బండ్లు తోలుతున్నప్పుడు నువ్వు ఇలా లాగావు అనుకో, అది ఇలాగ వెళ్ళింది అనుకో, నీకు ఎంత కోపం వస్తుంది? నువ్వు ఎందుకు ఇలా లాగావు? ఈ పక్క వెళ్ళమని, కానీ అది ఆ పక్క వెళ్తుంది. అది ఎందుకు వెళ్తుందో నీకు అర్థమవుతలేదు, అది ఎందుకు వెళ్తుందో నీకు అర్థమవుతలేదు. నిజంగా ప్రతి జీవి కూడా అంతేనండి, నిన్ను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయండి. అవి నిన్ను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. టీవీ చూస్తూ ఉంటావు, టీవీ చూస్తున్నప్పుడు మరి మంచి సౌండ్ పెట్టుకుని ఆ సౌండ్లో మరి నువ్వు చాలా నాట్యం చేస్తూ ఉంటావు, డ్యాన్స్లు వేసేస్తూ ఉంటావు, కానీ పక్కన సిగరెట్ పెట్టావు, అది వెలిగిపోతుంది. అది వెలిగిపోయి మొత్తం నిన్నే కాల్చేస్తుందని వెనకాల నుంచి అది కుక్క రుత్త ఉంటుంది, కుక్క బేభత్సంగా రుత్త ఉంటుంది, దానికి మెల్ల తాడేసేసారు. అది తెలియపరచాలి, ఒరే పనికిమాలడా పోయే కాలం వచ్చింది మొత్తం కాలిపోతుంది చూడరా అంటది. అది నువ్వు ఎక్కడ డిస్టర్బ్ చేసేస్తుందని అవసరం అయితే దానికి కట్టేస్తావు ఇలాగా కదా.
అది ఏదో విధంగా తెలియపరచాలనుకుంటుంది, అలాగే గాడిద కూడా తెలియపరచాలనుకుంటుంది. నీకు తెలియపరచాలనుకుంటుంటే గాడిదను కొడతన్నాడంట బుద్ధి లేనోడు. అంటే పశువుల్ని నిజంగా ఎంత హింసిస్తారో తెలుసండి. నాకు తెలిసి మా నాన్నగారు ఎద్దురు బండి తొలివారండి, మున్సిపాలిటీలో ఎద్దురు బండి తొలివారండి. ఆయన ఎంతే ఉంటాడండి, ఎద్దు మాత్రం ఎంత ఉంటుందంట, అర్థమవుతుందా? అది కానీ కాలుకే కిందకేసి తొక్కిందంటే మా నాన్నగారు పనికిరారండి. అది మాట అంటలేదు నేను చేసేవాడో తెలుసండి. ఆయన బండి కూడా ఎగిరెక్కివాడండి, బండి మీద స్టూల్ ఉండేదండి, ఆ స్టూల్ మీదకి ఎక్కి ఆ స్టూల్ మీద ఎగురుతేనే కానీ బండి మీదకి ఎక్కేవాడు కాదు. ఏమండి అది సరిగ్గా నడుస్తలేదని మేకెట్టుకునేవాడండి. దాన్ని ఇప్పటికీ కూడా దౌర్భాగ్యులు ఉన్నారు, మేకెట్టుకునేవారండి. దానికి ఆ మేకిచ్చుకుని ఎలా పొడిస్తే తిరగబడకుండా జాగ్రత్తగా నడిపించేది, అదే తిరగబడితే చెప్పండి. అండి ఆ బండి ఎత్తుతున్నప్పుడు లేదా ఆ బండి మీద ఆ కాడెత్తుతారండి, కాడెత్తుతున్నప్పుడు ఇది ఇలాగెలాగెలాగెలా కదులుతున్నప్పుడు ఇదంతా రఫ్ అయిపోయి, ఆ రఫ్ అయిపోయిన తర్వాత అక్కడేమో ఒక పుండు కింద ఏర్పడిపోయి ఆ పుండును కదుపుతూ ఉంటుందండి. అది కాయ కాసేసి రక్తం వచ్చేస్తుంటుందండి. అది నడుస్తున్నప్పుడు రక్తం వచ్చేస్తున్నప్పుడు ఆ పుండు కదులుతున్నప్పుడు ఎంత బాధనైనా భరిస్తుంది, కానీ యజమానికి మాత్రం చాలా వరకు కూడా అది ఏం చేస్తుందో తెలుసా, సేవ చేస్తుందండి. అది సేవ ఏంటంటే చూసి తెలుసా మీకు ఎప్పుడైనా, అతను ఏ ఎంపు నడిపిస్తే ఆ ఎంపు నడుస్తుందండి. ఎత్తు గాడిద కూడా ఎందుకో దారి మళ్ళుతుంది ఎందుకు మండుతుందో ఇది అర్థమవుతలేదు. కొడతన్నాడు పైనుంచి దేవుడు గమనిస్తున్నాడు. కొడతన్న తర్వాత ఏమైంది చూడండి, మళ్ళీని బిలాము గాడిదను దారికి మళ్ళపోవాలని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు పక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచాను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాళ్ళును గోడకు అదిమెను గనుక మరలా దాన్ని కొట్టగా ప్రయత్నం చేస్తుంది, అతను రక్షించాలని ఇది ప్రయత్నం చేస్తుంది, ఇతను మాత్రం చితక్కొట్టేస్తున్నాడు. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటన నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడెను కనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు జాగ్రత్తగా వినాలి పేరు కొట్టేస్తున్నాడు, చితక్కొట్టేస్తున్నాడు. అదేమో రక్షించాలనుకుంటుంది, ఈడేమో చితక్కొట్టేస్తున్నాడు. ఈ చితక్కొట్టేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నది దానికి నోరు లేని జీవి కదా, ఈ నోరు లేని జీవి చెప్పలేదు కదా ఎందుకు ఇది దారి మళ్ళుతుందో చెప్పలేదు కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క గాడిదకు వాక్కుని ఇచ్చేసాడంట, అంటే మాట్లాడే శక్తిని ఇచ్చాడట. బాగా వినాలండి, బిలామొక్కడే కాదండి, బిలామొక్కడే కాదు. ఈరోజు ప్రతి జీవికి మాట్లాడించే శక్తి ఇచ్చాడు అనుకుంటే ఎలా మాట్లాడితే తెలుసా, ఇంట్లో పిల్లల మాటలే వెళ్ళకపోతున్నా దాన్ని మాట్లాడగలమా, కుక్క మాట్లాడకండి, కుక్క మాటలు కుక్కలు ఏం మాట్లాడకుండా తెలుసా మీకు, మీకు తెలియని రహస్యం నేను చెప్తే జాగ్రత్తగా. ఆదివారం అయ్యేసరికి ఒక కుటుంబాన్ని నిలేస్తాయంటండి, కుక్కలన్నీ మాట్లాడుకుంటాయండి. ఏమంటాయో తెలుసా, ఆదివారం ఇంటికి వెళ్ళొద్దు అనుకుంటాయంట. ఎందుకో తెలుసా, దుమ్ముకుల్లో ఉన్న మాంసాన్ని కూడా నువ్వే బింగేస్తే దానికి ఏముంటుంది, దుమ్మైన వదులుతావా, గిన్నె సరిగ్గా శుభ్రం చేయడమో కానీ నాలుగితే మొత్తం దుమ్ము అంతా శుభ్రం చేస్తారు మీరు. అవి అనుకుంటాయంట పలానోడు ఇంటికి వెళ్ళకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో వాడి ఇంట్లోని వెళ్ళకూడదు. ఎందుకు,
ఏమంటారు చూసారా? ఒకవేళ అదే టైంలో నోరెత్తే ఆ ఇంటికి వెళ్ళి ఎన్ని తిడతాయి ఒక్కసారి ఊహించుకోండి. గాడిదకు వాక్కిచ్చాడండి దేవుడు. గాడిదకు వాక్కిస్తే గాడిద మాట్లాడుతున్న మాట చూడండి, నిజంగా పశువులన్నిటికీ మాటేస్తే అవి ఎలా మాట్లాడతాయో తెలుసా? అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, ఎన్నిసార్లు కొట్టిందో కూడా లెక్కెట్టుకుంటుంది అది. ఎన్నిసార్లు కొట్టావో లెక్కెట్టుకుంటుంది. నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నేను నిన్ను చంపి ఉందినని గాడిదతో నేను ఎంత రోషం వచ్చిందో చూడండి. ఆయనకి చేతగానోడికి రోషం ఎక్కువ అట, గాడిదని చంపేస్తాడట, కర్ర సరిపోలేదట, కత్తుచుకుని పొడిసేస్తాడట. ఎందుకు? ఎదురు తిరిగిందట, రక్షించాలని అది అనుకుంటుంది. ఎదురు తిరిగింది ఎవరు? ఈడు. ఈడేమంటున్నాడు? ఈడేమంటున్నాడు? నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపేద్దును అంటున్నాడండి, నిన్ను చంపేద్దును అంటున్నాడు. చూడనా, అందుకు గాడిద నేను నీ దానినైనది మొదలుకుని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, ఎప్పటి నుండో నిన్ను మోస్తున్నాను, ఎప్పటి నుండో నీ బరువు మోస్తున్నాను, ఎప్పుడైనా నేను ఇలా చేశానా, ఎప్పుడైనా నేను ఇలా ప్రవర్తించానా, ఎప్పుడైనా నేను ఇలా అరిచానా, ఎప్పుడైనా అరిచానా, ఎప్పుడు అడగలేదు, ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తుంది, విచిత్రంగా అరుస్తుందని నువ్వు ఒక్కసారి దాన్ని గమనిస్తే నీకేదో తెలియపరచాలనుకుంటుంది. కుక్కలండి, కుక్కలకి ఒకటి తెలిసిపోద్దండి, ఏంటో తెలుసా? శవపు వాసన వస్తూ ఉంటుందండి దానికి. శవపు వాసన వస్తుందంటే ఈ ప్రాంతంలో ఎవరో చనిపోబోతున్నది, ఒక విచిత్రంగా అరుస్తుంది. ఆ విచిత్రంగా అరుస్తుంది అంటే నీకు అర్థం ఇవ్వలేదు తెలుసా? ఎవరో వెళ్ళిపోబోతున్నారు ఈరోజు. అంటే ముందు చనిపోకముందు తెలియపరుస్తుంది, ఎందుకంటే మీకే తెలియదు, అసలు చనిపోతున్న వాడికే తెలియదు వాడికి అలర్ట్ చేస్తూ ఉంటది. రే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు, లేదంటే హఠాత్తుగా చచ్చిపోతాను. డాక్టర్లకు తెలియనిది, మిషన్లకు తెలియనిది, దేనికి తెలియనిది, కుక్కకు తెలిసింది. ఎందుకు విచిత్రంగా అరుస్తుంది? ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తుంది? దీని ప్రవర్తనలో ఎందుకు మార్పు వచ్చింది అని కాస్త కాస్త దాని మీద దృష్టి పెట్టు, అది తెలుపుతుంది నీ మరణమే నీ మీదట వస్తుందో. అంత అద్భుతం అండి. ఎప్పుడైనా దాని మీద దృష్టి పెడతామండి? అసలు ఎప్పుడైనా పూర్వీకులండి వాటిని పరిశీలించేవారండి. పూర్వీకులు ఒక ఎద్దును పరిశీలించేవారు, ఒక గాడిదను పరిశీలించేవారు, ఒక కుక్కను పరిశీలించేవారు, ప్రతి దాన్ని పరిశీలించేవారు. అవి వారికి కొన్ని విషయాలు తెలియపరిచేవి. దేవుడు ఆ లక్షణం పెట్టాడు. మళ్ళా చదవండి ఆ మాట, నేను ఎప్పుడైనాను నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, అతడు లేదనెను. అంతలో ఇక ప్రయోజనం లేదు, వీడి కళ్ళు తెరిపించాలి అనుకున్నాడు. దేవుడు తెరిపించాడు. అంతలో యెహోవా బిలాము కళ్ళు తెరిచెను గనుక చూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి, చూసిన ఖడ్గమును చేత పట్టుకుని ఉన్నది మరణం తన కళ్ళ ముందు కనబడింది. మరణం ఎక్కడ కనబడింది? కళ్ళ ముందు కనబడింది. ప్రతి ఒక్కరి మరణం మన కళ్ళ ముందు ఉంది. ఆ విషయం తెలుసా మీకు? ప్రతి ఒక్కరి మరణం మన కళ్ళ ముందు ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం. ఒక్కసారి గుండెలు మీద చేసుకుని చెప్పండి,
ఒక ఫ్యాన్ గ్యారంటీ ఉంది 6 నెలలు, ఒక మిక్సీకి గ్యారంటీ ఉంది 6 నెలలు. నీ గ్యారంటీ ఉందా? నిజం చెప్పు. లేదండి, 6 నెలలు చాలా ఆరోగ్యంగా నేను బతుకుతానండి, సమస్య లేదండి, చిన్న క్షేమ కూడా నన్ను కొట్టదండి, అంత ఆరోగ్యవంతు నన్ను గ్యారంటీ ఇవ్వగలవా? ఏంటి ధైర్యం ఇది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం కదా ఇది, శాశ్వతంగా ఉండిపోతాను అన్నటువంటి ఉద్దేశంతో. ఏంటండి ఆ ధైర్యం? దేవుణ్ణి కూడా కాదనుకుని నువ్వు ఇలా బ్రతుకుతున్నావంటే ఏదో ఒక రోజు నీ కళ్ళు తెరిపిస్తాడు దేవుడు. ఒకరోజు బిలాము కళ్ళు తెరిపించినట్లుగా ఏదో ఒక రోజు నీ కళ్ళు తెరిపించక మానడం. అండి, అనేక మంది బోధకులను చూసుంటారు, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పి సమాజాన్ని బ్రతికించవలసిన వారు క్రైస్తవులు. అమ్మా బొమ్మ అనేటువంటి మాటలు ఉండవండి ఇక్కడ, అది ఆ స్టేజ్ దాటిపోయింది. కానీ ఇప్పుడు మాట్లాడవలసింది ఏంటో తెలుసా? ఒకవేళ డబ్బు అనేటువంటి మైకముతో ఉన్నావేమో, ధనము అనేటువంటి మైకముతో ఉన్నావేమో, కులము అనేటువంటి మైకముతో ఉన్నావేమో, ఐశ్వర్యవంతుని శాశ్వత కాలం ఉండిపోతాననేటువంటి మైకముతో ఉన్నావేమో, కళ్ళు తెరిపించేంత వరకు కూడా బుద్ధిహీనుడుగా బ్రతకక. ఇదిగో బిలామును కళ్ళు తెరిపించాడు, బిలామును కళ్ళు తెరిపించాడు, ఎందుకంటే అతను ఏదో కొంచెం పరిచర్య చేశాడు కనుక ఇతనికి తెలియపరచాలనే ఉద్దేశముతో తెలియపరిచాడు. నీ కళ్ళ ముందు పశువులు తెలుపుతున్నాయి, నువ్వు చర్చికి రావు కదా, దేవుడి దగ్గరికి రావు కదా, ఇది మతం అంటున్నావు కదా, ఇది మతబోధ అంటున్నావు కదా, కాబట్టి ఒక్కసారి పశువు దగ్గరికి లద్ది తప్పుతుంది. చూశారా? అయినను మృగములను విచారించుము, అవి విచారించుము, అవి నీకు నేర్పును, ఆకాశ పక్షులు నీకు తెలియపరచును. యోబు గ్రంథము 12:7 ప్లీజ్ ఇక్కడ చేయిపెట్టి అక్కడ తీయండి, ముగించేస్తాను నేను. యోబు గ్రంథము 12:7 ఏమన్నా చూడండి అక్కడ, అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియపరచును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలు కూడా పాషనల్ అయిపోయారట అది నీకు వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడలా, అదిగో యెహోవా హస్తము, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడలా, యెహోవా హస్తము దేవుని హస్తము వీటిని కలగజేసేనని ఎరుగని వాడెవడో. సమస్త సృష్టిని కలిగించిన పరమాత్ముడు, పరమాత్ముడైనటువంటి దేవుడు సమస్త సృష్టికంతా ఆధారభూతుడు, ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడండి ఆయన, ఆయన మన తండ్రి. వీటన్నిటి బట్టి ఆలోచించుకుని అలా నీ దేహాన్ని నిర్మించింది కూడా ఎవరో? దేవుడు, నా దేవుడు, మన దేవుడు చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు? మళ్ళీ సంఖ్యాకాండంలోకి రండి, సంఖ్యాకాండంలోకి రండి, సంఖ్యాకాండంలోకి రండి. 22:2 తీశారా? 22:33 చూడండి. ఆ 31 అండి, క్షమించండి. ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత అడుగుతుంది, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, అది నీకు సహాయం చెయ్యాలని అది అనుకుంటుంటే నువ్వు మాత్రం దానిని కొడుతున్నావు. నీ వేళ కొట్టితివి నీకు సహాయం చేయడానికి అది వస్తే దాన్ని కొడతావా? బుద్ధి లేనుడా, నా ఎదుట దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రతి మనుష్యుడు వినాలి నా ఎదుట మనం అందరం ఎవరెదుట ఉన్నాం? దేవుని ఎదుట. నేను వాక్యం చెప్తున్నా, ఎవరెదుట చెప్తున్నాను? నాకు కానీ వాక్యములో ఏమైనా తేడా చెప్పానంటే నాకేస్తాడు సొరక ముందు కదా. మనం అందరం ఎవరెదుట ఉన్నామండి?
ఎవరు ఎదుటిన్నా ఆయన కళ్ళు మూయడం అసాధ్యమే కదా, మూసేయగలమా? చెప్పాలి. కళ్ళు మూయడం అసాధ్యమేనా? అసాధ్యం. ఎందుకంటే నీ గర్భములో ఉన్న నీ కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ కణాలను కూడా చూడగలిగిన నా దేవుణ్ణి ఆయన కళ్ళు మూసేయగలమా? మొయ్యలేం. చూశారా అంటున్నారు, నా ఎదుట, నా ఎదుట నీ నడత విపరీతమైనది. దేవుని ఎదుట మనిషి నడత ఎలాగుందట? దేవుని ఎదుట మనిషి నడత ఎలాగుందండి? విపరీతమై ఉన్నది. దేవుడు లేడు, దేవుడు కనబడడు, దేవుడు చూస్తా లేదనుకోక, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. చెబుతున్నాడు, నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై. దేవుడే మనకు విరోధి అయి బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను. అది నా ఎదుట నుండి తొలగని ఎడలా నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి. బాగా వినాలి, దేవుని నిర్ణయం. నేనిప్పుడే మనిషిని చంపి, నేనిప్పుడే మనిషిని చంపి గాడిదను రక్షించియుందును. దేవుని నిర్ణయం ఏంటో తెలుసా? మనుషుల్ని చంపేస్తాను, పశువుల్ని రక్షించుకుంటాను. మనిషిని చంపేస్తాను, సర్వజీవులను రక్షించుకుంటాను. సునామీ వచ్చింది, మనుషుల్ని చంపేశాడు, సర్వజీవులను. అద్భుతం కదండి, అద్భుతం కదా. వాళ్ళని ఎందుకు చంపాడు, మనల్ని వాటిని ఎందుకు రక్షించుకుంటున్నాడు? లాస్ట్ మాట, లాస్ట్ మాట, కీర్తన గ్రంథము 148:15. కీర్తన గ్రంథము 145:15. సర్వజీవుల కన్నులు, సర్వజీవుల కన్నులు ఏం చూస్తున్నాయట? మనం ఏ ఎంపు చూస్తున్నాం? ఒక్కొక్కరు ఒక ఎంపు చూస్తారు కదండి, ఒప్పేసుకుందాం. ఇప్పుడు మనం ఏ ఎంపు చూస్తున్నాం? ఆడవాళ్ళ సీరియల్ ఎంపు. ఎప్పుడొస్తుందా? రుతురాగాలు ఎప్పుడు వస్తాయా? చిన్నారి పెళ్లి కూతురు ఇంకా కంటిన్యూషన్ అవుతూనే ఉంది. పెళ్లి కూతురు బామైపోయినా ఇంకా పెళ్లి కూతురే. భర్త ఇంటికి వస్తే కనీసం కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఎవరు. ఒక భార్య అంటుంది, ఏమంటే సీరియల్ అయిపోయిన తర్వాత తింటారా, సీరియల్ ముందు తినేస్తారా? చెప్పేయండి బాబు, ఏంపు చూస్తాను? ఏలో ఒక ఎంపు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి. ఏ జీవుల్లో అయినా సరే ఇప్పుడు కరెక్ట్గా చిన్నారి పెళ్లి కూతురు వస్తుంది, పిచ్చుకలు అందరు వచ్చేయండి అనేసి అన్ని ఒదిక్కిని కూర్చోబెట్టుకుని చూస్తాయి. కాకులని చూస్తాయా? కుక్కలని చూస్తాయా? ఏమండి, సర్వజీవులు నీ వైపు చూచున్నవి, ఆయన వైపు నువ్వు చూస్తున్నావా? చెప్పు, ఆయన వైపు చూస్తున్నావా? చూస్తావా? ఆదివారం ఒకరోజు గంట అన్నాం అనుకోండి, సపోజ్ మనం ఎంత బద్ధకమో. ఇందాక అన్నారు సహోదరులు, పాస్టర్ గారి యొక్క మాట వింటేనే కదిలి వస్తారట. అవునా? అప్పుడే కదిలి వస్తారా? ఏమండి, నిజంగా ఆదివారం ఎప్పుడు వస్తుంది? ఆదివారం ఒకరోజే కాదండి, ప్రతి దినము కూడా దేవుని ధ్యానంలో ఉండాలి మీరు. ఆ మహానుభావుని మాటలు ఎప్పుడు వినాలని ఆతృత పడిపోతూ అందరికంటే ముందు మనం ఉంచేవలసింది, అందరికంటే ముందు వస్తామా చెప్పండి? సినిమాకైతే ఎంత ముందు వెళ్తాము చెప్పండి? సినిమాకైతే ఎంత ముందు ఉంటాం? ఎప్పుడో చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా 11 గంటలకు వచ్చేదట, తెల్లారుజాము లైన్లో నుంచుని వాళ్ళు. నేను నుంచోలేదు ఏ రోజు కూడా. ఎప్పుడు చర్చికి
సర్వజీవుల కన్నులు ఏం చూస్తున్నాయట? మీ చూపు ఇప్పుడు ఏపీ వెళ్ళాలి? ఇప్పుడు ఏపీకి రావాలి. అందరి చూపు వెళ్తుంది అప్పుడు. మేము దేవుని వెంపే చూస్తాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఎత్తండి బాబు, ఒప్పేసుకున్నారు. ఇంకా ఇంత ప్రసంగం విన్నా మేము మాత్రం సీరియల్ మానవం. సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి. చూడండి ఏమంటాడు, తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చేదవు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. అనేక రహస్యాలు తెలుసుకున్నారు కనుక మీరందరూ దేవునికి ఉన్నతంగా జీవించాలనేది నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మీరందరూ దేవుని వైపు ఉండాలని, అలాగే మరి రష్యా దేశము నుండి మన మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని ఉన్నతంగా అందరికీ బోధించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎంతో సాహసించి ఎంతో ఖర్చు పెట్టుకుని సహోదరులు వచ్చి ఉన్నారు. మరి వారి నిమిత్తం ఈరోజు మరి ఇంత చక్కని వాక్యం విన్నాము అంటే వారి కుటుంబము మన మధ్యలో కూడుకోవడమే ప్రధానమైన లక్షణం కనుక దయచేసి గమనించండి. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నించేయండి. మీ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే, సపోజ్ ఉదాహరణకి లోకం వైపు చూస్తున్న వాళ్ళని దేవుని వైపు తిప్పవలసినటువంటి బాధ్యత ఎవరిది? అక్కడ ఆ బాధ్యతలో మీరు పాలుపాగొస్తున్నామండి. దేవుని కృపను బట్టి నిస్వార్థంగా సేవ చేద్దాం. దేవుని మాట యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం. అర్థమైందా? సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, దేశ దేశాలు తిరుగుతామని కాదండి. ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఈరోజు చూస్తున్నారు. అవునా? యేసుక్రీస్తు ఎక్కడున్నాడో? యెరూషలేము ప్రాంతం చుట్టుపక్కల తిరిగాడు. ఇక్కడికి వచ్చాడా? మన భారతదేశం వచ్చాడా? కాలుమోపాడా? అయితే యేసుక్రీస్తు వార్త వచ్చేసిందా? సువార్త వచ్చేసిందా? అలాగే సువార్త ప్రపంచం విస్తరించాలి అంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి. ఇక్కడ ప్రకాశించినటువంటి ఈ వెలుగు ప్రపంచమంతా ప్రకాశించాలి అంటే మీ సహకారం చాలా అవసరం. ప్రేమైన దేవుని పిల్లలారా, అందరూ కలిసికట్టుగా ఒకే కుటుంబముగా దేవుని కుటుంబంగా స్వార్థము లేని జీవితాలతో, అసూయ లేని జీవితాలతో మనం అందరము దేవుని సేవలో పాల్పంచు. మనతో పాటు ఈరోజు ఈ యొక్క ప్రాంతములో మనందరం ఒకే కుటుంబం అని తెలియపరచడానికి వచ్చిన నా సహోదరులు నరేంద్ర గారిని, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పర్లకు తండ్రి, నాయన ఎవరికి తెలియపరచాలని, అందరికీ తెలియపరచాలనేది నీ ఉద్దేశం నాయన. కానీ తెలుసుకునే అంత తీరిక వాళ్ళకి లేదు నాయన. నాయన ఒకవేళ కళ్ళకు పొరలు కమ్మితే వాళ్ళ కళ్ళు తెరిపించండి. ఒకనాడు సౌలు ఈ బిడ్డలను చంపుదామని, క్రైస్తవులను భూమి మీద నుంచి తుడిచివేయాలని కంకణం కట్టుకున్న ఆ కుమారుడికి దమస్కు ప్రాంతంలో కళ్ళు తెరిపించినట్లుగా తండ్రి, లోకానికి కళ్ళు తెరిపించడానికి నాయనా నువ్వు పూడుకో తండ్రి. ఈ యొక్క శబ ద్వారా తండ్రి మీ పాదాల మీద పడి బ్రతుకులాడుకుంటున్నావు నాయన. ఈ పిల్లలను మా మధ్యలోకి తీసుకొచ్చారు. ఆ పిల్లలు నాయన ఆత్మరక్షణ కొరకు నిన్ను విశ్వసించే భాగ్యాన్ని ప్రసాదిస్తారని తండ్రి, నీ వాక్యానికి విలువనిచ్చే భాగ్యాన్ని పిల్లలకు అనుగ్రహిస్తారని ఈ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సంఘాన్ని కూడా ప్రభువ దీవించి ఆశీర్వదిస్తారని నాయన, నీ కృపతో నింపుకుంటారని, పిల్లలు ఏర్పాటు చేసినటువంటి విందును బట్టి కూడా ప్రభువ మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ చిన్నవారిలో కుక్కడి చన్నీళ్ళు ఇస్తే అది నీకు ఇచ్చినట్లుగా భావించావు కనుక తండ్రి, నీ పిల్లలకు ఆహారాన్ని కూడా పెట్టి సమృద్ధిగా వారిని గృహాలకు పంపించడానికి పిల్లలు కూనుకుని ఉన్నారో దాని విషయమే పిల్లలు ఎంతో మందినైనా శ్రమించి కష్టపడ్డారు భోజనాలు వండడానికి. ఆ భోజనాలను ఏర్పాటు చేసిన కుటుంబం నరేంద్ర గారిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపతో దీవించమని ఈ కొద్దిపాటి ప్రార్థన పాస్ అనేది చేర్చుకున్నారండి. తొందరలో రానియున్న
మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. గమనించండి, మరి ఆదివారం యథా